Hello friends, welcome to my YouTube channel, Sasi Wealth Creator. In this video, you are a long-term investor. That is, long-term ki stocks lo invest chestunte kanaka meeru sip mode lo invest cheyala ledha lump sum ga ante bulk ga invest cheyala ane dani gurinchi video lo discuss cheddam friends. Evaraithe recent ga stock market lo kocharo beginners kani or 4 5 months ayyunte kanaka meeru trading kanna kuda investment side ekku kuda concentrate cheyandi. So ala investment chestu long term kosam stocks lo invest chestunte kanaka sip mode lo invest cheyala ledha long term lo manam bulk ga invest cheyala ane dani gurinchi video lo discuss ane cheddam. So let's start our video. So friends, manam video lok velle mundu meer ippudu daaka demat account kanaka open cheyakapothe kanaka angel broking vallu free demat account anedi provide chestunnaru anamata. Etuvanti charges kuda pay cheyakunda meer free ga demat account anedi open cheyochu. So ante kaakunda veelu konni services additional benefits kuda provide chestunnaru. Meer kanaka ee march 31st lopal kanaka demat account angel broking vallu daggara nunchi open chesthe kanaka meeku first 30 days kuda free zero brokerage charges anamata. Ante kaakunda margin trade funding kuda free ga istunnaru veelu first 30 days ki. Ante kaakunda meer kanaka long term investor aithe kanaka stocks lo delivery mode lo buy chesthe kanaka etuvanti charges kuda pay cheyalsina avasaram ledhu, zero charges anamata. Ante kaakunda meer oka vela intraday trading gaani equity lo gaani lekapothe commodity lo gaani currency lo gaani future and options lo gaani trading cheddam anukunte kanaka kevalam 20 rupees per trade cheppina veelu charges anedi chestunnaru. మీరు ఫస్ట్ 30 డేస్ ఎటువంటి ఛార్జెస్ ఉండో ఆ తర్వాత నుంచి మీకు 20 రూపీస్ పర్ ట్రేడ్ అనే ఛార్జెస్ అనే ఉంటాయి అన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో మీకు ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళ లింక్ ఉంది. సో ఆ లింక్ నుంచి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చెప్తానని కదా మనం లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేసేటప్పుడు, సో లాంగ్ టర్మ్ ఎవరైతే ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారో, ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు సిప్ మోడ్ లో ఇన్వెస్ట్ చేయాలా లేదా లంసమ్ గా అంటే బల్క్ అమౌంట్స్ ఒక పర్టికులర్ స్టాక్ లో కొనాలా అనే దాని గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీరు కనుక లంసమ్ గా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు చేయాలి అంటే కనుక, సో లంసమ్ గా అంటే బల్క్ అమౌంట్స్ మీ దగ్గర ఒక 20 లాక్స్ అలా ఉంటే కనుక ఆ ఒక 5 కంపెనీస్ ఒక 10 కంపెనీస్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో లంసమ్గా అంటే బల్క్గా ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడు చేయాలి అంటే కనుక మార్కెట్ క్రాష్లో చేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకి మార్కెట్ క్రాష్ వస్తుందో, రీసెంట్ టైమ్స్లో మనకి 2020 ఏదైతే కోవిడ్ ఇష్యూస్ అప్పుడు మార్కెట్ క్రాష్ అయింది కదా, సో అలా మార్కెట్ క్రాష్ వచ్చినప్పుడు స్టాక్స్ అనేవి మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతాయన్నమాట. సో మార్కెట్ బాగా పడిపోయి ఎప్పుడైతే కొంత రివర్సల్ వస్తుందో అటువంటి టైమ్స్లో మనం బల్క్ అమౌంట్స్ అనేవి ఇన్వెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఒక ఇండస్ఇండ్ బ్యాంకు ఒక 500 రూపీస్ 400 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఒక ఐసిఐసిఐ బ్యాంక్ ఒక 300 రూపీస్ 280 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇంకా టైటాన్ ఒక కంపెనీ వచ్చేసరికి ఒక 900 1000 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కానీ, అలా మంచి షేర్స్ కనుక మార్కెట్ క్రాష్లో మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనం బల్క్లో అనేది ఇన్వెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. మీ దగ్గర మంచి క్యాప్ ఉన్నప్పుడు బల్క్లో మార్కెట్ క్రాష్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. లేదు మార్కెట్ ఆల్రెడీ బాగా పైకి వచ్చేసింది, ఇక్కడి నుంచి కొంత కరెక్షన్ వస్తుంది, నేను లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు కొంచెం మార్కెట్ బాగా హై లెవెల్స్కి వెళ్ళిపోయి కొంత కరెక్షన్ అనేది వచ్చింది, ఇప్పుడు మళ్ళీ కూడా రివర్సల్ అవుతుంది. సో ఇలాంటి టైంలో మీరు లాంగ్ టర్మ్ కోసం ఒక 5 to 10 ఇయర్స్ హోల్డ్ చేద్దాం అనుకుంటే కనుక, సో మంచి కంపెనీస్ ఒక 5 to 8 కంపెనీస్ లేదా 10 కంపెనీస్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఎవ్రీ మంత్ కూడా ఒక 5 షేర్స్ 10 షేర్స్ అలా సెలెక్ట్ అలా ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను కూడా ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక రిలయన్స్ షేర్స్ ఒక 100 ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ కింద ఒక 100 షేర్స్ ఇప్పుడు దాకా నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఇంకొన్ని షేర్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా, సో దట్ నేను ఏం చేస్తానంటే ఎవ్రీ మంత్ కూడా ఒక 10 షేర్స్ చెప్పిన రిలయన్స్ కొనుక్కుందాం అనుకున్నా. సో ఎవ్రీ మంత్ కూడా 10 షేర్స్ అలా యాడ్ చేసుకుంటూ వెళ్తాను. సో ఒక 10 మంత్స్ అయ్యేసరికి నాకు ఇంకో 100 షేర్స్ అనేవి రిలయన్స్లో వస్తాయి. సో లాంగ్ టర్మ్లో ఎప్పుడైతే ఈ షేర్ మనకు మంచి రిటర్న్స్ ఇస్తుందో, నాకు ఇప్పుడు 200 షేర్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి మంచి రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఎప్పుడైనా మార్కెట్ క్రాష్లో మాత్రమే మీరు బల్క్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి, అది కూడా స్టాక్స్ మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్నప్పుడు. సో అలా కాకుండా మార్కెట్ ఆల్రెడీ బాగా పైకి వచ్చేసి అక్కడ నుంచి స్మాల్ కరెక్షన్స్ వచ్చినప్పుడు ఎవ్రీ టైం కూడా సిప్ మోడ్లో ఎవ్రీ మంత్ కూడా ఇన్ని షేర్స్ అని చెప్పేసి ఒక పర్టికులర్ ఒక 4 to 5 కంపెనీస్ సెలెక్ట్ చేసుకుని ఆ స్టాక్స్లో ఎవ్రీ మంత్ కూడా 10 షేర్స్ అలా ఇన్వెస్ట్ చేసుకొని మీ క్యాపిటల్ తగ్గట్టు 10 షేర్స్ అనేది ఎవ్రీ మంత్ కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక లాంగ్ రన్లో ఒక 4 to 5 ఇయర్స్ కల్లా మీకు ఎవ్రీ కంపెనీ ఏదైతే మీరు ఒక 5 కంపెనీస్ లేదా ఒక 8 కంపెనీస్ 10 కంపెనీస్ సెలెక్ట్ చేసుకుంటారో ఎవ్రీ కంపెనీలో కూడా ఒక 200 షేర్స్ ఒక 300 షేర్స్ అలా
బల్గా అయ్యాయి అనుకోండి ఫ్రెండ్స్. సో ఈ కంపెనీ మనకి ఎప్పుడైతే ఒక 5x 6x రిటర్న్స్ ఇస్తుందో మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇలాంటి టైమ్స్లో ప్రస్తుతం మార్కెట్ సిచ్యువేషన్స్లో లంసమ్గా ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎందుకు చేస్తుందంటే నాకు ఎస్టర్డే 2 డేస్ బ్యాక్ ఒక అతను కాల్ చేసి ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఒక 25 లాక్స్ ఉంది, ఇప్పుడు నేను లంసమ్గా ఒక మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని అడిగారన్నమాట. సో లంసంగా ఇప్పుడు ఎప్పుడు కూడా చేయకండి ఫ్రెండ్స్, మార్కెట్ ఆల్రెడీ హై లెవెల్స్ దగ్గర ఉంది. సో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే సో సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేయండి. సో ఎప్పుడైతే మార్కెట్ కొంత మంచి లెవెల్స్కి వచ్చి స్టాక్స్ కూడా మంచి లెవెల్స్కి వస్తాయో అటువంటి టైంలో ఏదైతే క్యాపిటల్ ఉంటుందో ఆ క్యాపిటల్ తీసుకొచ్చి లంసంగా ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు, అటువంటి టైంలో బల్క్గా కొనుక్కోవచ్చు అనమాట. సో రిమైనింగ్ టైమ్స్లో ఎప్పుడు కూడా సిప్ మోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఎవ్రీ టైం కూడా మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ ఒక 10% 15% పడితే కనుక అటువంటి దాంట్లో మీరు స్మాల్గా సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా ఎవ్రీ మంత్ కూడా ఒక 10 షేర్స్ ఆ పర్టికులర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకుంటూ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తే కనుక ఒక 3 to 4 ఇయర్స్ కల్లా మీకు బల్క్ షేర్స్ కనిపిస్తాయి మీ పోర్ట్ఫోలియోలో. సో ఎప్పుడైతే ఆ కంపెనీ అనేది మంచి రిటర్న్స్ ఇస్తే కనుక మీకు మంచి మంచి ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. సో ఈ విధంగా ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మార్కెట్ క్రాష్లో మాత్రమే లంసంగా ఇన్వెస్ట్ చేయండి, మార్కెట్ నార్మల్ ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ఒక లాంగ్ టైమ్ ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా ఆ విధంగా ఇన్వెస్ట్ చేయాలి. నేను కూడా ఎవ్రీ టైం కూడా రిలయన్స్ కొందాం అనుకుంటే కనుక ఒక 10 షేర్స్ 20 షేర్స్ ఎవ్రీ మంత్ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. సో దట్ లాంగ్ రన్లో నాకు ఒక 500 600 షేర్స్ కనుక రిలయన్స్ ఉంటే కనుక ఒక 2 to 3 ఇయర్స్ లోపల నాకు బల్క్ అమౌంట్ అనేది వస్తుంది. సో బల్క్ షేర్స్ అవుతే ఆ కంపెనీ మంచి రిటర్న్స్ ఇవ్వగానే నాకు మంచి ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. కంపెనీస్ ఒక 10x 20x రిటర్న్స్ మీకు ఇవ్వచ్చు, బట్ అక్కడ మీరు 1 లాక్ ఇన్వెస్ట్ చేశారా కేవలం 10,000 ఇన్వెస్ట్ చేశారనే దాని మీద డిపెండ్ అవుతుంది. మీరు కేవలం 10,000 ఇన్వెస్ట్ చేస్తే కనుక మహా అయితే మీకు 10x రిటర్న్స్ ఇస్తే ఒక 1 లాక్ అవుతుంది. అదే 1 లాక్ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక మీకు లాంగ్ రన్లో అది 10x రిటర్న్స్ ఇస్తే కనుక మీకు అది 10 లాక్స్ దాకా అయ్యే ఛాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో అందువల్ల బల్క్గా ఇన్వెస్ట్ చేయండి మార్కెట్ క్రాష్లో. అలాగే ఒకవేళ మార్కెట్ కొంత హై లెవెల్స్ దగ్గర ఉంటే కనుక మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్లో ఎవ్రీ మంత్ కూడా సిప్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చింటే ఇంకా లైక్ చేయండి, అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.